మత్తైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం చూద్దాం చూడండి ఎరుషులేమా ఎరుషలేమా ఎరుషలేమా ప్రవక్తలను చంపుచు ఎరుషలేమా ఎరుషలేమా ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవల్నని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాకని మీరు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక అలే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవకు దేవానికి స్తోత్రము ఇంతవరకు మేము జరిగించినటువంటి కార్యములన్నిట మీరు మీ సన్నిధితో దిగివచ్చి అన్నీ గైకొన్నారు ఇప్పుడు మరొక ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చాం నీ మాటలు వినగోరాం నాతో మాతో మాట్లాడండి ఉపదేశాన్ని అడ్డకింపు చేసే సైతాను దయ్యపు అంధకార శక్తుల ప్రభావం ఉన్న జరీడకు ఏ సధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం దేవా కృప చూపి మా అందరితో కూడా నీవే మాట్లాడమని నీ బలహీన దాసుని నీ రెక్కచాటున దాచి నీ దాసుడు మేము అందరం విని బోధనొందునట్లు లైవ్ ద్వారా జూమ్ ద్వారా వీక్షిస్తున్న వారు సహా బోధనొందునట్లు ఏ సునామోలో మాతో మాట్లాడమని తండ్రి నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం కృపతో జ్ఞాపకం చేసుకోయా మీరు మాట్లాడారు శూన్యం సృష్టిగా మారింది మీరు మాట్లాడారు మృతులు సజీవులయ్యారు మీరు మాట్లాడారు శూన్యమునైనా మరి అద్భుతమైన సుందరమైన క్రమమైన సృష్టిగా మార్చబడ్డట్టే శూన్యమైన మా బ్రతుకులు కూడా రూపాంతరం చెందినట్లు మాట్లాడమని కర్తవ్యం గ్రహించిన వారమై జాగరూకులమై మెళకు కలిగి ఉండున్నట్లు మాతో మాట్లాడుమని ఏసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ 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 మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటి నుంచి కూడా చదివితే ఇలా రాయబడి ఉంది చూడండి ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు లూకాసు వార్త పంతొమ్మిది నలభై ఒకటి దాని విషయమై ఏడ్చి ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నీడద నీకెంతో మేలు గానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీ దినములు వచ్చునని చెప్పెను ప్రభునందు ప్రిలారా ఈ రెండు సాక్షాత్తు యేసు ప్రభువారే పలికిన ప్రవచనము ఆ స్పీకర్లో ఒకసారి చూసుకోండి బాబు ఈ స్పీకర్లో వినపడట్లేదంట చూడు వినపడుతున్నాయా ఇక ఏ కదా అయిపోతుంది చూసుకోవచ్చు కదా నీలా ఎందుకు అట్లా అవుతుందో ఆయన తానే స్పష్టంగా ప్రవచించినటువంటి ప్రవచనం లూకాసు వార్తలో బహు స్పష్టంగా రాస్తుంది ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమ ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని కొన్ని నీడల నీకెంతో మేలు ఈ నీ దినం అంటే ఈ రోజు వరకు నీకు అనుగ్రహించబడింది ఇక నీ డేస్ క్లోజ్ అవుతున్నాయి అన్నాడు ఈ దినమందైనను ఈ నీ దినమందైనను ఇది నీ రోజు ఈ టైం నీది సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే ఎంతో మేలు గాని ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీ వెరుగుకుంటివి కనుక ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీ వెరుగుకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీ అని దినంలో వచ్చిందని చెప్పాను ఏ మాట అయితే చెప్పాడో అక్షరాల మాట ఎరుషలేం విషయంలో నెరవేరింది యేసు ప్రభు సిలువ వేయబట్టానికి పొంతి పిలాతు సభలోనికి తీసుకొచ్చినప్పుడు వానిని సిలువ వేయండి వాని సిలువ వేయండి అని వాళ్ళందరూ కంఠంతో చెప్పారు అన్నాడు ఏమయ్యా ఆయనతో నేను మాట్లాడాను ఈ నీతిమంతుని అందు నాకు ఏ తప్పిదం కనపట్టల్లా ఏ దోషం కనపట్టల్లా ఏదన్నా ఆయన మాటల్లో తేడాలు దొరుకుతాయేమో అంటే మీరు ఎన్నో నేరాలు అతని మీద మోపుతున్నారు కానీ ఒక్కటి కూడా రుజువు పరచలేకపోయారు ఇదిగో ఈ మనుష్యుడు ఇతను ఎందు నాకే దోషమో కనబడలేదు కాబట్టి ఇతన్ని కొరడాలతో కొట్టించి వదిలేస్తాను అన్నాడు కాదు కాదు వాని సిలువ వేసి చంపాల్సిందే అన్నారు సరే నాకు ప్రతిసారి వాడుకుంది కదా బర్త్డే ఫంక్షన్ అప్పుడు ఒక ఖైదీని విడుదల చేయటం కాబట్టి ఈసారికి నజరేడుగుసును వదిలేస్తాను అన్నాడు ఆహా అట్లా వదలటానికి వీలు లేదు అంత కాకపోతే బందిపోటు బరబ్బాను వదిలేయమన్నారు అర్థమైందా జీవమిచ్చు ప్రభువుని కోరుకోకుండా మరణమిచ్చేటువంటి బరబ్బాను కోరుకున్నారు ఇందిరా ఎంత చెప్పినా వీళ్ళు మూర్ఖుల్లాగా ఉన్నారని పిలాతు బాధపడి సమీపంలో ఉన్నవాన్ని పిలిచి నీళ్లు దెమ్మంటాడు ఓ పాత్రలో నీళ్లు తీసుకొని రా అంటే పనివాడు నీళ్లు తీసుకొస్తాడు ఆ ఇస్రాయిల్ సర్వ సమాజం యూదులు చూస్తుండగా ఆ నీళ్లలో చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తం విషయమై నేను నిరపరాధిని నేను చేతులు కడుక్కుంటున్నా నాకు సంబంధం లేదు ఇతన్ని శిక్షించే విషయంలో మాత్రం నేను నిర్దోషిని ఎందుకంటే నేను ఇతన్ని విడుదల చేయాలని నిర్ణయించాను కానీ మీరు అతన్ని చంపమంటున్నారు కనుక ఇతని రక్తం విషయమై నేను ఇక నిరపరాధిని అని చేతులు గడిగేసుకున్నాడు ఆ మాట పలికినప్పుడు వాళ్ళేమన్నారో తెలుసా మౌనంగా ఉంటే గొడవ ఉండేది కాదు వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అన్నారు రక్తం ఉండునుగాక అంటే అర్థం ఏంటంటే రక్తాపరాధం అంటే హత్యా నేరం అంటే ఆయనను చంపిన పాపం మా మీదను వాళ్ళతో కాక మళ్ళీ వాళ్ళ పిల్లల మీద కూడా కోరుకున్నారు ఇది లేఖనమే అలా యేసు ప్రభు విషయమే వాళ్ళు కోరారు కోరిన దాని ప్రకారం యేసు ప్రభుకి మరణదండన విధించబడింది అది కూడా సాధారణమైన మరణశిక్ష కాదు ఘోరమైన శిలువ మరణము అతనికి విధింపబడింది ఆ శిలువను మోసుకొని యేసుప్రభు ఇరుషలేం వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు భారభరితమైన సిలువను వేసుకొని ఇస్రాయిలు కన్యకలు చూస్తున్నారు తల్లులు చూస్తున్నారు యవనులు యవనొస్తురాంటూ చూస్తున్నారు వృద్ధులు పెద్దలు చూస్తున్నారు అందరూ చూచుచుండగా నజరేడుగు ఏసు భారభరితమైన సిలువను భుజాన వేసుకుని మోస్తూ వెళ్తున్నాడు కొరడాలతో కొట్టేవారు కొడుతున్నారు దేహమంతా రక్తసిక్తమైపోయింది నాగలి సాళ్ల వల్లి దున్నబడింది అడుగు తీసి అడుగు వేయలేని కండిషన్లో ఉన్నాడు అయినా సరే ఆ శిలువను మోసుకుంటూ వెళ్తున్నాడు ఆ దారుణ మారణకాండను చూసి ఆయనను చిత్రవాద చేస్తున్నటువంటి ఆ ఘట్టాన్ని చూసి ఎరుసలేము కుమార్తెలు కన్నీరు విడవటం మొదలుపెట్టారు అయ్యో ఏసు ఎంత బాధ అని వారు ఏడవటం మొదలు పెడితే అప్పుడు ఆయన అన్నాడు అమ్మా అమ్మలారా ఎరుసలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి లోక పాపములని మోసికొని పోయే దేవుని గొర్రెపిల్లగా నేను వచ్చాను ఇప్పుడు శిల్వ మరణం పొందుతాను సమాధి చేయబడతాను నాడు తిరిగి లెగుస్తాను నా అంతట నేనే నా ప్రాణం పెడుతున్నాను కనుక నా అంతట నేను తిరిగి దాన్ని తీసుకునే అధికారం నాకుంది లెక్క ప్రకారం నన్ను చంపాలంటే ఎవరి వల్ల కాదు నా ప్రాణం తీయాలంటే ఎవరి వల్ల కాదు నేను దేవుడనే కానీ దేవుడుగా ఉండి మీకోసం బలి కావాలంటే కుదరదు కనుక మనుషులందరి కొరకు బలవ్వడానికి నేను ఒక మనిషిలాగా రావాల్సి వచ్చింది పత్రిక రెండు పద్నాలుగు జస్ట్ రాసుకో అంతే మనుషులను సాతాను బంధకాల్లోంచి విడిపించడానికి నేను కూడా మనిషి శరీరం దాల్చి ప్రాణం పెట్టాల్సి వచ్చింది నేను కానీ దైవ శరీరంతోనే ఉంటే దైవ మహిమ శరీరంతోనే ఉంటే నన్ను చంపటం ఇవ్వడం వల్ల కాదు కాబట్టి ఇతరులు నన్ను చంపడానికి అనుకూలమైన మానవ దేహం మట్టి దేహం ధరించుకొని వచ్చా ప్రాణం పెడతా సమాధి చేస్తారు మూడవనాడు తిరిగి లెగుస్తా అంతటితో నా బాధ్యత అయిపోతుంది కానీ మీ వాళ్ళు ఏం చేశారో తెలుసా మీ వాళ్ళు ఏం చేశారో తెలుసా నా రక్తాపరాధం వారి మీద వారి పిల్లల మీద ఉండాలని కోరుకున్నారు వారు కోరిన కోరిక చొప్పున వారికి జరుగుతుంది అంటే ఏం జరిగిందో తెలుసా మీకును మీ పిల్లలకును వారు కోరినటువంటి ఆ శాపం తగులుతుంది కాబట్టి ఏ గతి పట్టిద్దో తెలుసా మీకు దారుణంగా అయిపోతుంది ఎరుషలేము దండ్ల చేత చుట్టబడుతుంది శత్రువులో చేసి మీ మీద గట్టు కట్టి ముట్టడి వేసి కథలు నీయకుండా దారుణమైన మారణకాండ జరిగిస్తారు కాబట్టి నా కోసం కాదు మీ వాళ్ళు కోరుకున్న దరిద్రం మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు తెచ్చిపెట్టుకున్నారు మీ వాళ్ళు కాబట్టి ఇప్పుడు నష్టం గొప్ప ప్రమాదం మీకుంది కాబట్టి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి నా నిమిత్తం మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదని మాట్లాడాడు ఇది కూడా రికార్డెడ్గా ఉంది గ్రంథంలో అమ్మలారా ఇరుషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి క్రీస్తు శకం డెబ్బైలో ఇంచుమించు క్రీస్తు శకం డెబ్బైలో యేసు ప్రభు చెప్పిన ప్రవచన అక్షరాలను నెరవేరింది ఎరుషుల్లెము దండల చేత చుట్టబడి ఘోరాతి ఘోరంగా నాశనపరచబడింది అలా జరిగినటువంటి ఆ దారుణ మారణ కాండలో పిల్ల పిల్లలు పెద్దలు అనే భేదం లేకుండా అందరినీ చంపారు చాలా వరకు ఇదంతా ఎందుకంటే వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండును కాక అని కోరినందుకు హిట్లర్ అనేవాడు వచ్చి లక్షలాది మంది యూదుల్ని దారుణంగా దారుణాత్ దారుణంగా చంపాడు లక్షల సంఖ్యలోనే చంపాడు యూదుల్ని మరొకడు వచ్చి మరొకడు వచ్చి వచ్చినోడల్లా యూదుని టార్గెట్ చేసి వాళ్ళని ఎఫెక్ట్ చేయడం మొదలుపెట్టారు ఇదంతా కూడా కోరి తెచ్చుకున్న శాపం వంద రక్తం మా మీదనో అంటే బాగుండేది వాళ్ళ వరకే పోయేవాళ్ళు మా పిల్లల మీదనో ఉండును అని పిల్ల పిల్ల తరం కోరారు దాని ఫలం ఎప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు వాళ్ళు భూమి అందటా చెదరగొట్టబడ్డారు చిన్నగా ఇప్పుడు అంత్య దినములు సమీపించే కొలది మొత్తం కలిసి ఇప్పుడు మళ్ళీ ఇరుషులేముకు చేరుతా ఉన్నారు ఇజ్రాయెల్ దేశానికి చేరతా ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది మనకు స్వాతంత్రం వచ్చిన సంవత్సరానికి ఇజ్రాయెల్ కూడా ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది మళ్ళీ తమను తాము పాలించుకోవటం మొదలు పెట్టారు అప్పటి నుంచి మళ్ళీ రన్నింగ్ లోకి వచ్చింది నలభై ఎనిమిది అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలయా నలభై ఎనిమిది ఇరవై మూడు మధ్యలో ఎన్నున్నాయి డెబ్బై సరి చదువుతున్నారా ఏదో ఒకటి చదువుతున్నారా ఒక యాభై రెండు ఈ ఒక ఇరవై మూడు కలిపితే డెబ్బై ఐదు ఈ డెబ్బై సంఖ్య అనేది ఫస్ట్ నుంచి ఫాలో అవుతా మనం చూడొచ్చు వారి శిక్షాకాలం డెబ్బై ఏళ్ళు పూర్తయినాయి దానియలు ప్రార్థన చేయటం మొదలెట్టాడు దేవుడు వారికి ఎప్పుడు శిక్ష విధించినా సుమారు డెబ్బై ఏళ్ళు వాళ్ళని శ్రమలకు అప్పగించినట్టు కొన్ని సందర్భాలు మనకు రాయబడి ఉన్నాయి ఆ డెబ్బది ఏళ్ళ శిక్షాకాలం పూర్తయినప్పుడు దానియలు ఇలా ప్రార్థించాడని రాయబడి ఉంది ఒకసారి మీరు దానియలందం తొమ్మిదో అధ్యాయము రెండో వచనం నుంచి చూడండి అతని అతని కుమారుడైన రాజాయను ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దాని యహోవా తన ప్రవక్త యోగు ఎర్మియాకు సెలవు ఇచ్చి తెలియజేసినట్టు ఎరుషులేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తి అవుచున్నవి గ్రంథముల వలన గ్రహించితిని డెబ్బది సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథము వలన గ్రహించితిని ఓకేనా రైట్ ఇప్పుడు క్రీస్తు శకం డెబ్బైలో వీళ్ళకి నాశనం ప్రారంభమైంది ఘోరాతి ఘోరమైన హింస ఆ తర్వాత అంతటా చెదరగొట్టబడ్డారు తర్వాత దేవుని కృపను బట్టి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మళ్ళా ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడ్డారు అప్పటి నుంచి పరిపాలన మొదలు ఇప్పుడు డెబ్భై ఏళ్ళు సంపూర్తి అయి ఐదేళ్లు గడిచింది స్తోత్రం అందరికీ అర్థమవుతుంది కదా అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు మర్యాద గంటమే డెబ్బై సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఘట్టంలోనూ దేవుడు ఒక కార్యం చేస్తూ వచ్చాడు ఇప్పుడు డెబ్బై పూర్తయింది కనుక ఎక్కడెక్కడున్న యూదులందరూ కూడా ఇరుషులేమికి చేరతా ఉన్నారు యేసు ప్రభు పలికిన ఆ మాట దాన్ని ఫలం వాళ్ళు ఇంచుమించు ఇప్పటికి కూడా అనుభవిస్తూనే ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో స్వతంత్ర దేశం ఏర్పడినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కొంతమంది యువతులు పాపం చెరపట్టబడిన స్థితిలోని కొన్ని ప్రాంతాల్లో శ్రమను అనుభవిస్తూనే ఉన్నారు చెదరగొట్టబడిన స్థితిలో ఇప్పుడు ఈ దశలో వాళ్ళకు ఒక నిర్ణయం వచ్చింది ఇంకా మేము తిరిగి అందరం కలిసి వాగ్దత్త భూమి దేవుడు మాకు నిర్ణయించినటువంటి స్థలం ఇస్రాయిలు ఆ ఇజ్రాయేల్కి మేము వెళ్ళాలి మా సొంత భూమిలోనికి మేము చేరాలి మా స్వజనులు మా పితరులు పాతి పెట్టబడిన ప్రదేశంలోకి మేము వెళ్ళాలి అని నిర్ణయించుకొని అంతటా అందరూ సిద్ధమై చాలా వరకు అక్కడికి చేరారు కొంతమంది ఉన్నవాళ్ళు కూడా అక్కడికి చేరడానికి సిద్ధమయ్యారు ఇక్కడ ఎరుషులేము విషయంలో ఆయన ప్రవచించినటువంటి ప్రవచనం అక్షరాల ఎలా నెరవేరింది అలాగే లేఖనంలో చెప్పబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఫైనల్గా నెరవేర్పుకు నోచుకోబోతున్నటువంటి ఘట్టము అంత్య దినముల అంతము లోనికి ఇప్పుడు మనం వచ్చి ఉన్నాం ఆయన అన్నాడు ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీ వెరుగకుంటివి ఈ నీ దినమందైనను దర్శన కాలమందైనను నువ్వు మేలుకోలేదు కాబట్టి నువ్వు నష్టపోతావు ఎఫెక్ట్ అవుతావు అనే ఒక వార్నింగ్ రిలీజ్ చేశాడు ఈ మాట నేను మీకెందుకు చదివి వినిపించానంటే మనందరినీ కూడా ఆనాడు ఎరుషులేమును దర్శించిన అదే యేసు ఈరోజు ఆత్మస్వరూపిగా మనందరితో ఉన్నాడు మనల్ని దర్శిస్తున్నాడు ఆనాడు ఎరుశులేమా ఎరుశలేమా అని ఎరుషులేమును పిలిచాడు మార్తా మార్తా అని మార్తాను పిలిచాడు సిమోనో సీమోనో అని సీమోనను పిలిచాడు సౌలా సౌలా అని సౌలని పిలిచాడు మీరు గమనించినట్లయితే రెండు రెండు సార్లు పిలిచిన ప్రతి ఘట్టంలోనూ ఒక మ్యాటర్ ఉంటుంది సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించడానికి కోరుకున్నాడు సీమోనో సీమోనో నీ నమ్మికి తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకున్నాను అన్నాడు లోకాసు వార్త ఇరవై రెండులో అపోస్తల కార్యం తొమ్మిదిలో సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నా మునికోళ్ళకు ఎదురు తనడం నీకు కష్టం అపోస్తల కార్యం ఇరవై రెండులో తొమ్మిదిలో కొన్ని మాటలు ఇరవై రెండులో కొన్ని మాటలు సౌలుకు ప్రభు దర్శనం కలిగినప్పుడు సవులు విన్న మాటలు అక్కడ సౌలుకు వార్నింగ్ ఏం వార్నింగ్ అంటే నువ్వు డేంజర్లో పడుతున్నావు రాబ్బాయ్ నా సంఘాన్ని హింసిస్తున్నావు నా కోపానికి గురవుతావు నేను కోపపడితే నువ్వు నామరూపాలు కూడా ఉండవు నీకు అని జస్ట్ అట్లా గద్దించాడు మునికోళ్ళకి ఎదురుదొనటం నీకు కష్టం అన్నాడు అప్పుడు సౌలు యాక్షన్ చేయకుండా ప్రభు అని అన్నాడు నీవు హింసించుచున్నా నజరేడగు వేస్తున్నావు అన్నాడు చనిపోయాడు అంతే సంగతులు అనుకున్నాను నువ్వు లేచావా నాయన లేచి నాకు గనపడుతున్నావా అయ్యో నేను ఎంత అంధుణ్ణి అని బాధపడి పశ్చాత్తాప్తుడై మారు మనసు పొందుతాడు సీమోను రెండుసార్లు పిలిచినప్పుడేమో శత్రువు నిన్ను శోధిస్తున్నాడు అనే వార్నింగ్ హెచ్చరిక సౌలని టూ టైం పిలిచినప్పుడేమో నువ్వు డేంజర్లో పడతావు అబ్బాయి నువ్వు మారు మనసు పొందని హెచ్చరిక ఓకే ఇరుసలేమా ఇరుసలేమా అని రెండు సార్లు అన్నప్పుడు నేను ఎంత మొత్తుకున్నా నీకు అర్థం కావట్లే నీకు నీ పని ఇద్దని వార్నింగ్ మూడు నాలుగోది నాలుగోది మార్తా మార్తా విస్తారమైన పనులు పెట్టుకొని అలిసిపోయావు నువ్వు మరియు ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది అది ఆమె వద్ద నుండి ఎప్పుడూ తీసివేయబడదు మార్త సింగిల్గా పోయి వంట పని చేసుకుంటే గొడవ ఉండేది కాదు సైకి బాధ్యతలు చెప్పడానికి వచ్చింది ఆవేశపడి సైకి బాధ్యతలు చెప్పడానికి వచ్చింది ఆవేశపడి ప్రభా నేను ఒక్కదాన్ని ఆ వంట పని పెట్టుకొని అల్లాడిపోతుంటే నీకు చింత లేదా ఆ మనిషి బుద్ధి జ్ఞానం లేకుండా అలా కూర్చొని నీ మీటింగులు వింటా ఉంటే ఏం తింటారు నా చేతికి అమ్మాయి చేయకూడదు తోడైతే ఏదో రొట్టెలు అట్లేదో ఏత్తాంగా ఇక నిన్నేమో ఆపలేమో మాట్లాడుతూనే ఉంటావు మాట్లాడి మాట్లాడి నీకు దాహం వేయచ్చు ఆకలి వేయచ్చు మరి మా ఇంటికి రాక రాక వచ్చావు మరి ఏమన్నా తినిపించాలా మర్యాద కదా నేను ఒక్కదాని అవతన వంటకలతో కష్టపడుతుంటే ఆ మనిషి ఏమో జ్ఞానం లేకుండా అలా కూర్చొని నీకు చింత లేదంటే క్లాస్ ఇచ్చాడు ఆయన క్లాస్ ఇయడానికి వస్తే రిటర్న్ క్లాస్ ఇచ్చాడు అక్కడ వేసాడు కేక మార్తా విస్తారమైన పనులు పెట్టుకుని అలిసిపోతున్నావు పిచ్చిదా నన్ను నువ్వు పెట్టే రొట్టెలకు అట్లుగో రాలా నేను నేను జీవజల ప్రవాహము నా ప్రవాహములోనిది నీకు త్రాగించడానికి వచ్చాను జీవాహారములైన నేను జీవాహారము నీకు అనుగ్రహించడానికి వచ్చాను ఏదో వెళ్ళిందానీ చేసుకున్న దాని సింగిల్గా చేసుకోకుండా ఇక్కడ వినేవాళ్ళని కూడా జడగొడుతున్నావు ఒక వార్నింగ్ అనమాట ఏది శ్రేష్టమో చూసుకొని ఎంచుకోవాలి అని నాకు రొట్టెలు అట్లు పెట్టడం నాకు ఆనందం కాదు కానీ నన్ను సమీపించి నా మాటలను జాగ్రత్తగా గైకొని వాటి చొప్పున నీవు మార్పు చెందుట నడచుట నాకు సంతోషం సమీపించి నా మాటలు వినకుండా వాటి చొప్పున చేయకుండా నువ్వు నాకు అట్లు తీసుకొచ్చినా రొట్టెలు తెచ్చినా బిర్యానీ తెచ్చినా డబ్బులు తెచ్చినా పొలావులు తెచ్చినా అవన్నీ నాకు నడవవు ఇవ్వు ఒకవేళ ఇవ్వాలి నీ సంతోషం అంటే కానీ నేను చెప్పే మాటకు మెయిన్ నువ్వు విలువనివ్వాలి వినాలి విన్నదాని ప్రకారం నువ్వు లోబడి నడవాలి అది చేసి అప్పుడు నువ్వు చేయి నువ్వు ఇక పెద్ద కాస్ట్లీ ఫుడ్ పెట్టకపోయినా నీ దగ్గర ఉన్న పచ్చడిసైనా సరే వేసయ్యా అని అంటే వచ్చి తింటా కానీ నా మాట నువ్వు వింటున్నావా లేదనేది నాకు ముఖ్యం ఎంతమందికి అర్థమైంది బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టం కాబట్టి ప్రతిసారి కూడా వార్నింగ్ ఎక్కడైనా వార్నింగ్ ఇవ్వాలనుకుంటే రెండుసార్లు పేరెత్తుతాడు అది కోర్ట్ గుర్తు ఇక్కడ ఇరుసలేమా ఇరుశలేమా అని కేక వేశాడు అలాగే కొన్నిసార్లు ఏ హెచ్చరికలు ఇవ్వడానికి భక్తుల్ని కూడా పిలిచాడు సమూహలో సమయలు అన్నాడు శిలోహులను ఉన్న మందిరంలో అయ్యారు అనుకుంటా పోయాడు బయట పెద్ద దగ్గరికి లేదురా నాయనా నేను విలువలేదని పరిగెత్తి వచ్చే పోపో అన్నాడు పోయి పండుకున్నాడు మళ్ళీ ఆ మందిరంలో సమయంలో సమయాలని పిలిచాడు మళ్ళీ మళ్ళీ పరిగెత్తాడు చివరికి ఏలి చెప్పాడు యహోవా తనను పిలిచిందన్న సంగతి ఏలి ఎరిగి ఈసారి నీకు ఆ స్వరం వినబడితే సమయలో ఇంకేం మాట్లాడద్దు చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుతున్నాడు సెలవివ్వు అని అడుగు నీకు ఆయన మాట్లాడతాడు నువ్వు మౌనంగా ఉండని అని చెప్పాడు తర్వాత వెళ్ళి పండుకుంటే ఇక మళ్ళీ స్వరం వినబడింది సమయలో సముయలో అప్పుడు విదేద చూపి చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్మ అన్నాడు అప్పుడు మాట్లాడాడు ఏలీ కుమారులు చేసినటువంటి దురాగతం దాన్ని బట్టి దేవుని ప్రజల మీదకి వచ్చిన దేవుని కోపం తర్వాత ఏం జరగబోతుందో మొత్తం అక్కడ కూడా వార్నింగే అక్కడ రెండుసార్లు పిలుస్తాడు ఇలా బైబిల్ని మనం పరిశీలిస్తే ఏసయ్య రెండు సార్లు పిలిచాడంటే ఉంది అక్కడ మ్యాటరు అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఎరుషుల సంగతి గురించి మనం మాట్లాడుకున్నాం ఇందాక రెండుసార్లు కేకేశాడు ఎందుకు వేశాడు కేక ఒకసారేమో సీమోను సాతాను సోదం నుంచి హెచ్చరించ హెచ్చరించడానికి కేకేశాడు మార్తను ఒక కారణం చేత కేకేశాడు సౌలును ఒక కారణం చేత కేకేశాడు సమూహలు ఒక కారణం చేత కేకేశాడు అవునా ఇవన్నీ పక్కన పెడితే ఎరుసలేముని వేసిన కేక రోజు అయిపోతుంది అని ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకుంటే నీకెంతో మేలు కానీ నీ కనులకు అవి మరుగు చేయబడి ఉన్నవి వినిపించుకోవు నువ్వు మనం యేసు ప్రభు మాటగా మనం కొంతమందికి కొన్ని హెచ్చరికలు చేస్తాం కొన్నిసార్లు పిలుస్తాం కొంతమందిని సాక్షాత్తు ఆయనే పలకరిస్తాడు వాళ్ళకి ఇవ్వబడిన సమయం సంపూర్తి అయినప్పుడు దేవుడు తన స్వరం వినిపిస్తాడు ఏదో ఒక విధంగా అది తెలుసుకొని ప్రభు దర్శించిన కాలాన్ని గుర్తెరిగి ఒకడు మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగితే వానికి ఎంతో మేలు లోకాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి శాపగ్రస్తమైన జీవిత అనుభవాలని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగమని దేవుడు నిన్ను పిలిచే పిలుపు నీకు వినబడినప్పుడు ఆ వాక్కు నీకు కనబడినప్పుడు నువ్వు తక్షణమే విధేయత చూపాలి దాన్ని అలక్ష్యం చేయకూడదు ఎందుకంటే నీ టైం నా టైం ఆయనకి తెలుసు సమయం ఉంటే ఇబ్బంది లేదు కానీ ఇక్కడ ఎరుసలేమా నీ టైం అయిపోయింది అన్నాడు అలాగే కొంతమంది మనుషులకు క్లైమాక్స్ కోసం కడబరి దినానికి వచ్చేస్తారు వాళ్ళు దేవుడు ప్రేమతో పిలుస్తాడు నీ టైం అయిపోతుంది తొందరగా రారా నువ్వు నా రక్తంలో కడిగేసుకో నా రక్తంలో కడిగేసుకో పాప బంధకాల్లోంచి విడుదల పొందు సిద్ధపడు రక్షణ పొందు మరణం నీ కిటికీ లెక్కుతుంది నాయన నీ పని అయిపోతుంది రాని దేవుడు పిలుస్తాడు అప్పటికి ఎన్నోసార్లు పిలిచి హెచ్చరిక చేసి ఉంటాడు కానీ వీడు వినిపించుకోడు చివరికి జరగాల్సిన ఘోరం జరుగుతుంది రక్షణానుభవం లేకుండానే ఒకడు నశించే అవకాశం ఉంది ఆ జరగకుండా ఉండాలంటే ప్రభు పిలుపుని ఒక వ్యక్తి గుర్తుపట్టాలి ఆనాడు ఎరుసలేం గుర్తుపట్టలా అందుకే ఇందాక నేను చెప్పిన సంభవాలన్నీ ఎరుశలేంకి జరిగాయి ఇప్పటికి గోలుకోలా ఇజ్రాయెల్ ఎప్పటికి గోలుకోలా పూర్తిగా అప్పటి ఎఫెక్ట్ ఇప్పటి కోలుకోలే ఆనాడు దాన్ని పలకరించి దాని విషయమై ఏడ్చాడు అని రాస్తుంది కేకల ఒక్కటే కాదు ప్రభు కన్నీళ్లు కూడా మనం చూడాలి ఇక్కడ ఒక ఆత్మ కోసం దేవుడు ఎంత పరితాపం కలిగి ఉంటాడో లేఖనంలో అనేక ఉన్నాయి అసలు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో మీరు మన కడుపున పుట్టిన కన్నబిడ్డ కన్ను మూస్తే ఆ గర్భశోకం ఘోరాతి ఘోరం అది ఎవరికి రాకుండును గాక కడుపున పుట్టిన కన్నబిడ్డ కన్ను మూస్తే ఆ గర్భశోకం కొంతమంది పిచ్చోళ్ళు కూడా అయిపోతారు అయిపోతారు మెంటల్లో చేస్తుంది ఇక అంతే ఆ బిడ్డ కన్ను మూసే కంటే కళ్ళ ముందు వానికి బదులు నేను బలైతే చాలు ఆమెకు బదులు నేను చచ్చిపోతే పోతుంది అని తెగిస్తారు తాము చావటానికైనా ఇష్టపడతారు కానీ తమ బిడ్డలు నశించడం ఇష్టం ఉండదు ఏ తల్లిదండ్రికి కూడా తట్టుకోలేరు జీర్ణించుకోలేరు కొంతమంది సంవత్సరాలైనా కోలుకోరు కొంతమంది నెలలు బట్టినా కోలుకోరు ఎడుస్తానే ఏడుస్తానే ఏడుస్తానే ఓ అంటూనే ఉంటారు అదొక ఘోరమైన వేదన కానీ మనం కోల్పోయినటువంటి వ్యక్తులు ఎక్కడికి పోయారు అయితే ప్రభు దగ్గరికి వెళ్తారు పెద్దవాళ్ళు ఉండి రక్షణ అనుభవంలోకి వచ్చిన వ్యక్తులై ఉండి యవన ప్రాయంలో ఒకవేళ జారినా వృద్ధాప్యంలో వెళ్ళిపోయినా వాళ్ళు ప్రభు దగ్గర భద్రంగా ఉంటారు వాళ్ళు నరకానికి ఏం పోరు అయినా మనం ఏడుస్తాం అల్లాడిపోతాం మా నాలుగు అక్కను తలుచుకొని ఇప్పటికి కూడా ఏడుస్తూనే ఉంటుంది మా ఆ అమ్మాయి కన్ను మూసి ఇరవై ఏళ్ళు దాటింది ఇరవై సంవత్సరాలు దాటింది ఇప్పటికి కూడా ఆమె జ్ఞాపకాలు తలపోసుకుంటూ మమ్మ ఏడుస్తూనే ఉంటుంది అంటే కడుపు తీపి ఎంత ఘోరంగా ఉంటుంది కానీ మనం కోల్పోయిన మన వారు దేవుని రాజ్యంలో ఉండొచ్చు కానీ దేవుడు ఏడుస్తున్నాడు తన పిల్లల కోసం బాగా వినండి ప్లీజ్ మీకు వందనాలు చేస్తాను బాగా వినండి మీ అప్పులు మీ రోగాలు సమస్యలు బాధలు ఉద్యోగ ప్రయత్నాలు ఇవన్నీ ఒక కొలిక్కి చేస్తాడు దేవుడు వాటి గురించి మీరు ఆలోచించద్దు కంగారు పడొద్దు కృంగిపోవద్దు మీకు విశ్వాసం ఉంటే ధైర్యంగా ఉండండి మొత్తం దేవుడు తొలగించి మిమ్మల్ని ఒక సమాధానంతో నింపుతాడు నీకు రోగం వస్తే స్వస్థపరుస్తాడు దాని గురించి నువ్వు చింతపడాలు చింతపడద్దు గృంగిపోవలసిన అవసరం లేదు కానీ నేను చెప్పే మాటలు మాత్రం జాగ్రత్తగా వినండి ఈ సీరియస్ మ్యాటరు ఒక బిడ్డను కోల్పోతే ఒక బిడ్డను కోల్పోతే ఆ శోకం ఘోరం కానీ ఎక్కడున్నాడు దేవుని దగ్గర ఉన్నాడు అయినా బాధ అయినా ఏడుపు కానీ దేవుడు తన పిల్లల కోసం ఏడుస్తున్నాడు ఎందుకు తెలుసా వాళ్ళు కన్ను మూస్తే తీర్పు ప్రకారం వాళ్ళు నరకానికి వెళ్ళాలి నిత్యము మండే అగ్నిగుండానికి వెళ్ళాలి రోజంతా ఎనిమిది గంటలు పనిచేస్తే ఎనిమిదో గంట అయిపోయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు నీ పని అయిపోయినట్టు ఆ రోజులు కష్టపడి పని చేస్తే ఆదివారం సెలవు వస్తుంది విశ్రాంతి కానీ నరకంలోకి ఒకడు ప్రవేశిస్తే వెయ్యేళ్ళైనా విశ్రాంతి ఉండదు ఇది కహానీ కాదు నగ్న సత్యం అర్థమైందా నేను చెప్పింది నరకంలోకి ఎందుకేస్తాడన్నా అంటే మీరు చెప్పండి తోటనాటే రైతు తోట నాటే రైతు మొక్కల్ని ఎంత బాగా తెచ్చుకుంటాడు ఎంత ప్రేమగా తెచ్చుకుంటాడు ఎంత ఇష్టంగా నాటుతాడు దానికి రోజు ఎంత ఇష్టంగా వ్యవసాయం చేస్తాడో కదా దాని చుట్టూ పాది దవ్వి దానికి మంచి ఎరువేసి నీళ్లు పెట్టి అది ఎదిగి పెద్దదై కొమ్మలేసి అనుగొమ్మలేసి పెరుగుతూ ఉంటే ఎంత సంతోషపడతాడో ఫలించాల్సిన గడువు వచ్చిందాక దాన్ని పసిబిడ్డలాగా చూస్తాడు చూస్తాడా చూడడా తోటలు వేసిన వాళ్ళు ఎవరైనా నుండి చేతులు ఎత్తండి ఎట్ట చూస్తారు మీరు అంతే చూస్తారా లేకపోతే ఎట్ట పెడితే ఎట్ట చూస్తారా మొక్కనొక పసిబిడ్డలాగా చూస్తారు ఎంత ప్రేమిస్తారో దానికి ఏది తక్కువగా నీరు కొద్దిగా ఉడబడిందంటే మందు తీసుకొచ్చి కొడతారు కొద్దిగా ఏదన్నా మార్పు వచ్చిందంటే వెంటనే నీళ్ళు పెడతారు బలమేస్తారు దాన్ని అసలు నిరంతరం కనిపెడతారు దాని నిర్ణయ కాలంలో ఫలించలేదనుకో ఆగుతారా ఎక్కడ పడింది అని మళ్ళా వ్యవసాయం చేస్తారు మళ్ళా దానికోసం కష్టపడతారు ఏడన్నా ఫలించిద్దేమో ఈ మొహానికి బలం బలం చాలేదనుకుంటాను ఈసారి బాగా బలం పెట్టి చూస్తానని మళ్ళా బలం వేసి మళ్ళా దానికి కష్టపడతాను రెండేళ్ళు చెట్ ఏమని తేలటానికి తేలుతుంది కానీ ఫలం లేదు చుట్టుపక్కల నాలుగైదు చెట్లకి సరిపోయినంత నేలను ఆక్రమిస్తుంది పెరుగుతూ ఉంది కానీ రెండేళ్ళు చూసినా కాపు లేదు నరక బుద్ధి కాల ఏంది చెట్టు చూస్తే ఎంత ఉంది కాపు లేదు ఏందని మూడో ఏడు కూడా కష్టపడ్డాడు పాపం కాపు రాలా ఏం చేస్తావు నువ్వు తోట యజమానిగా నువ్వేం చేస్తావు చెప్పమ్మా నువ్వు చెప్పు ఏం చేస్తావు ఎంతైనా ఇష్టంగా నాటాగా కాపు ఆగిపోతే కాగిపోయింది లేవు ఉండని అని దాన్ని అలానే ఉంచితే ఏం చేసుకోను ఎందుకు దాని ప్లేసు అప్పుడు ఏం చేస్తావు తెలుసా చెప్పేదేముంది మొదలు కంటను నరికి ఆ వేరుతో సహా దాన్ని పెరిగి మొదలు వేరు మొత్తం మొక్కలు 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 చేసి నీళ్ళల్లో నానేసుకుంటావు అంతేగా బ్యాంకులో వేసుకుంటావా ఆ మొదలను ముక్కలు ముక్కలు తీసుకెళ్ళి బ్యాంకులో వేసేస్తావా మరి ఏం చేస్తా బీరో పెట్టుకుంటావా గరిసెలో నింపుకుంటావా గరిసెలో మీరు చెప్తా ఉండాలి ఏం చేస్తారు గరిసెలో నింపుతావా అంటే మీరు చెప్పాలి ఎందులో వేస్తానని పెద్దగా మీరు అదే కంటిన్యూ చేస్తా ఉండండి బీరువాలో పెట్టుకుంటావా నేను అంట మీరేమంటారు పొయ్యిలో పెడతానంటా అగిరిలో వేస్తాను పొయ్యిలో పెడతాను అంతేగా రైట్ మీరు చెబుతా ఉండండి దాచిపెట్టుకుంటావా మీరు ఏం చెప్పాలా అంతేగా మరి ఇంకేమైనా చేస్తారా బీరువాలో పెడతావా రైట్ ఇంటికి తీసుకొచ్చి రంగులో వేసి నానబెడతావా చెప్పండి ఏం చేస్తారు ఏమండి ఇన్ని రకాలు అడిగితే ఏదో ఒకటి చెప్పాలి కానీ ఎన్ని అడిగినా సరే పొయ్యిలో పెడతా తగలబెడతా దాన్ని పూడి చేస్తా ఏందండి ఇది తెస్తివి ప్రేమగా నాటితివి నీళ్లు పోస్తేవి ఎరువు వేస్తేవి పెంచి పెద్ద చేస్తేవి నువ్వు ఆశించిన ఫలం కనపడకపోయేసరికి నరికి పొయ్యిలో అంటంటివి ఇదే పని దేవుడు చేస్తానంటేనేమో అట్టెట్ట టెట్ట చేస్తాడులే మరి ఏం చెప్పాలి నీకు అర్థమైంది మీకు బాగా దేవునికి స్తోత్రం ఇదే పని దేవుడు చేస్తాడంటే అట్ట అట్ట చేస్తాడు అంటాడు అట్ట ఎందుకు చేయడు నువ్వు చేసింది ఆ పని కదూ మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును సర్పములారా సర్ప సంతానమా రాబోవచ్చున్న తీర్పును గురించి మీకు బుద్ధి తగిన మారు మనసుకు తగిన ఫలం ఫలించండి మారు మనసుకు తగిన ఫలం ఫలించనే ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉంది తస్మాత్ జాగ్రత్త అన్నాడు మూడు ఏడు మత్తయి మూడు ఏడు అంట ఇప్పుడు చెప్పండి ఫలించాలా లేదా దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలించాలి కాని ఫలాలు ఫలిస్తే ఏం చేస్తావు నరకబడి అగ్గిలో వేయబడుతుంది అన్నాడు ఇప్పుడు చెప్పండి ఒక రోజంతా నువ్వు పనిచేయటానికి వెళితే ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటలు వర్క్ చేస్తే నీకు అక్కడి నుంచి రెస్ట్ పొద్దున పనికి పోతావు సాయంత్రం ఆరు పని దిగుతావు నువ్వు వచ్చి ఇంటికాడ హాయిగా నిద్రపోవటమే కా అంటే రెండొంతులు రెస్ట్ ఒక వంతు పని మూడు ఇరవై నాలుగు గంటలు అండి ఒక ఎనిమిది గంటలే నువ్వు వర్క్ చేసేది ఇంకా మిగిలిన రెండు భాగాలు రెండు ఎందులు పదహారు గంటలు రెస్టే ఏదో ఇంటికాడ పనులు చక్కబెట్టుకోటానికి రెస్ట్కి ఎనిమిది గంటలు అయిపోయినాక రెస్ట్ ఆరు రోజులు పనిచేస్తే ఆదివారం రోజు పూర్తి విశ్రాంతి కానీ నరకంలో వెయ్యేళ్ళైనా అయినా విడుదల ఉండదు అందుకే ప్రభు హెచ్చరిక చేసాడు అంత డేంజర్ ఉంది కనుకనే మీకు ఆ ఘోరమైన నరకంలో ఆ హింస ఉండకుండునట్లు ఆ యాతన మీకు కలగకుండునట్లు పడాల్సిన బాధంతా నేను పడ్డా కలవరి శిలువలో మీ పాప భారమంతా నా మీద వేసుకొని మోసి నా రక్తంతో మీకు విమోచన ప్రసాదించ కేవలం నా ఎందు విశ్వాసం ఉంచి పాపములుపుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప పొంది విశ్వాసమును బట్టి మీరు నా బిడ్డలుగా నా సంఖ్యలోకి చేర్చబడండి ఇది కేవలం ఉచితం పైసా ఖర్చు లేదు ఒంటికి చాకిరి లేదు అని ఆయన చెప్పాడు తెలివైన వాళ్ళందరూ జాగ్రత్త పడ్డారు బాబు తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి ఇక్కడ ఉన్న అది జాగ్రత్త పడ్డారు ఎందుకైనా మంచిదే కొంతమంది ఎంత చెప్పినా ఎక్కట్లా నేను ఇంకా బాబు తీసం పొందలేదన్న అన్నవాళ్ళు చేతులు ఎత్తండి నేను ఇంకా పొందలేదన్నా అన్నోళ్ళు మరి ఇంకెప్పుడు పొందుతావు ఏ సైకి ఏమన్నా మెంటల్ అనుకున్నావా ఏ సైకి ఏమన్నా మతిపోయి వచ్చి ప్రాణం పెట్టాడు అనుకున్నావా ఘోరమైన నరకంలో నువ్వు పడకుండా నిన్ను కాపాడుకోవటానికి కదా ప్రాణం పెట్టాడు మరి ఇంత త్యాగం చేసి జాగ్రత్త పడినా అని చెబుతుంటే ఏమండి ఒక మాట నరకం లేదనుకో మరి ఎందుకండి ఆయన వచ్చి అంత శ్రమ పొందింది నరకం అనేది లేకపోతే మన ఆత్మకు తీర్పు లేకపోతే యుగ యుగాలు అగ్నిగుండం లేకపోతే ఆయన ఎందుకండి అంత చిత్రవాదం అనుభవించాలి మతిబొయ్యా రేపు తీర్పులో కూర్చుంటాడు ఎట్లనే కూర్చుంటాడు నువ్వు పోయి నిలబడతావు ఏమైనా నీకు అవకాశం ఇచ్చాను నిన్ను దర్శించాను నీతో మాట్లాడాను ఎందుకని నువ్వు నా మాటకు విధేయత చూపలేదు కుమారుడా అంటాడు అంటే ప్రభా చాలామంది చదువుతారు కానీ ఎన్ని చూడలేదు కదా ఆ నిజమా అనుకున్నానయ్యా నిజమా అని నువ్వు అనుకున్నావు మరి వీళ్ళు అట్లా కాదు కదరా నిజమని నమ్మి వచ్చి రక్షణ పొందారు విశ్వాసంతో ఒరే ఒక చిన్న లాజిక్ అర్థం కాలేదా నీకు నేను వచ్చి చచ్చిపోయా కదరా అక్కడ నీకోసం ప్రాణం పెట్టాను కదా నా కుమారుడా అంటే అది కూడా కహానీ అనుకున్నా ప్రభా మరి కహానీ కదా అది చరిత్ర కదరా హిస్టారికల్ ఎవిడెన్స్ కూడా నీకు చూపించాను కదా నేను అంటే అది కూడా కహాని అనుకున్నా ప్రభా తీర్పు సంగతి హెచ్చరించబడ్డావు కదా అది కూడా కహాని అనుకున్నా ప్రభా అరే ఉందని తెలుసు కదా ఆ అందరు చేస్తారుగా నేను అనుకున్నా ప్రభా ఎక్కడ కూడా నువ్వు ఆమోదించలేదురా కాబట్టి నీ నాశనం అనుకు నువ్వే ఉత్తరవాదివి నీకు ఇన్నిసార్లు దర్శించాను ఇన్నిసార్లు నీతో మాట్లాడాను ఫలానా దగ్గర రైల్వే స్టేషన్లో నువ్వు కూర్చున్నప్పుడు నా బిడ్డను పంపించి కరపత్రం నీకు వచ్చేటట్టు చేశాను అక్కడ నీతో మాట్లాడాను ఫలానా ఇంట్లోకి నువ్వు వెళ్ళి కూర్చున్నప్పుడు టీవీలో వాక్యంలోంచి నా దైవజనుడి ద్వారా నీతో మాట్లా నా సేవకుడి ద్వారా నీతో మాట్లాడాను అక్కడ కూడా నువ్వు పెడచివిన పెట్టావు మీ ఇంటి పక్కన ఉన్న ఫలానా వ్యక్తి ద్వారా నీతో మాట్లాడాను అక్కడ నువ్వు పెడచివన పెట్టావు అనేక పర్యాయములు నిన్ను ప్రేమించి ప్రేమించి నిన్ను దర్శించి దర్శించి ఎన్ని మార్లు హెచ్చరించినాను విననందున నీ పాపాలు కడిగేసుకునే ఛాన్స్ ఇవ్వకపోతే నా తప్పు ఇచ్చినా నువ్వు దాన్ని వినియోగించుకోలేదు గనుక నీ నాశనమునుకు నువ్వే ఉత్తరవాదిరిగా బో అంటాడు మళ్ళా యమగోల సినిమా అనుకోవాకండి ఏంటిది యమగోళ మూవీ ఉంది కదా యమగోళ్ళ మూవీ పేరు కూడా చెప్తున్న మూవీ పేరు ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు చూసాలే అందులో హీరో పోయి నరకంలో యమధరం రాజుకి వాళ్ళ టీంకి వైరం పెడతాడు అక్కడ ధర్నాలు ర్యాలీలు చేస్తారు నరక నరకలోకంలో నా రేడి పాపం ఆయన హీరో గారు ఆయన అక్కడికి పోయి చాలా అయింది ఎక్కడికి చచ్చిపోయి ఇంతవరకు మళ్ళీ లేవలా రాలా మళ్ళీ సినిమా కహానీలు కాదు లైఫ్ రియల్ ఆవిర్లాగా మాయమైపోతా ఉన్నారు నీ కళ్ళ ముందు దుఃఖలాగున్నాడు బక్కజిక్కిపోతున్నాడు సౌందర్యవంతురా అస్థి పంజరా లాగా మారిపోతున్నారు నీ కళ్ళ ముందే తిరుగుతూ నీ ఇంటో తిరుగుతూ నీ ముందు తిరుగుతూ అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు మళ్ళీ ఇంకెప్పటికీ కనపడకుండా అయిపోతున్నారు అర్థం కావట్లేదా నీకు అర్థం కావట్లేదా కంటి కనబడుతున్న ఈ దృశ్యలోకం ఒకనాటికి మాయం కంటికి కనబడని ఆదృశ్య ప్రపంచమే వాస్తవం ఓ భక్తుడు పాడాడు నరకమన గో తోట కాదది అగ్ని గుణుడమండీ నరకమన తోట కాదది అగ్ని గుణుడమండీ అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సుమ్మి విడుదల పొందలేదు సుమ్మి అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సుమ్మి విడుదల పొందలేదు సుమ్మి ఓ వినుము సోదరా పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరకపాద ఓ సోదరా వరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ ఏమి చేసి ఆ నరక బాధ రండి ఏమి చేసి ఆ నరక బాధ రండి వ్రతములు మతములు కర్మ కాండలు వ్యర్థము సుమ్మండి పాపము బాపలేవు అండి వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము పాపము పాప లేవు అండి ఓ వినుము సోదర పరమ బోధ ఓద నమ్మి తొలగు ఆకసమందున సూర్యుని వలనే దేవుడొక్కడండి ఆకసమందున సూర్యుని వలనే దేవుడు నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుండి వెలుపల వెదకి దండుగండి నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుండి వెలుపల వెదుకు దండగండి స్తోత్రం ఏం చేసి నరక బాధ తప్పించుకుంటారు వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థం పాపం బాపలేవు నరకం తప్పించలేవు మరి ఆదిదేవుడే మిమ్ము నెల్ల తప్పించ నిలిచినాడు ఆదిదేవుడే మిమ్ము నెల్ల తప్పించ నిలిచినాడు రెండు వేల ఏళ్ళ క్రింద అవతారం ఎత్తినాడు నరుడై తాను పుట్టినాడు రెండు వేయిల కిందవతార మెత్తినాడు నలుడై తాను పుట్టినాడు ఓ ఇనుము ఇను పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక పద ఎల్ల వ్యాధులను చిటికలో నయే సన్నవాగుదేశే ఎల్ల వ్యాధులను చిటికెలోనే సన్న బాగుజేసే కుంటిని కొట్టిని మోగవారలా ముట్టి బాగుజేసే సచ్చిన వారి కుంటిని కూడా మోగవారలా ముట్టి బాగుజేసే సచ్చిన వారి కూడా సోదర పరమ గురుని దమ్మి ఖర్చుంది దమ్మిడి ఖర్చుందా ఒంటికి చాకిరి ఉందా లేదు కేవలం ఉచితం నా పాపముల కొరకు నా యేసు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు నేను అది నమ్ముతున్నా నా దోషములకు ఉత్తరవాది యేసు నేను ఆయన రక్తముతో నిర్దోషిని నేను ఏసు ప్రభునే ఆధారపడ్డాను ఆయన్నే ఆధారం చేసుకున్నాను ఆయన ద్వారానే నేను పరలోకం వెళ్తానని నేను నమ్మవాయా ఇప్పటిదాకా చెడిపోయిన బతుకు బతికని ఇక నుంచి పనికిమాలి వాటిని సేవించాను ఇక నుంచి వాటిని వదిలేసి ప్రభువైపు తిరుగుతాను దరిద్రగొట్టు దిక్కుమాలిన పనులు మానుకొని ఇక నుంచి ఏసై చెప్పిన అదుపాగ్ఞలో పద్ధతిగా నా బతుకు నేను నడిపించుకుంటాను అని ఒక తీర్మానం చేయవాయా తీర్మానం చేయవా ఇక రావాయా లైన్లోకి ఇంత చక్కగా ఇంత క్లియర్గా అర్థమవుతుందా ఏమన్నా తమిళం ఏమన్నా మాట్లాడుతున్నాను నేను తెలుగేగా కాబట్టి ఇంత క్లియర్గా అర్థమైన తర్వాత కూడా ఇంతగా దేవుడు దర్శించి నీతో మాట్లాడితే నువ్వు అశ్రద్ధ చేస్తే ఎట్ట తప్పించుకుంటావు ఏం లెక్క చెబుతావాడా పోయేది ఒకటైతే ఖాయంగా ఉంటావా కన్ఫామ్ ఇంత ఉన్నా బావాల్సిందే ఎట్టున్నా బావాల్సిందే ఫుల్ గ్లామర్ అయినా బావాల్సిందే కురుపైన బావాల్సిందే కాబట్టి ఇక్కడ కూర్చున్నాళ్లలో ఇంకా ఎవరైనా దేవుడు నిన్ను దర్శించి నీతో మాట్లాడి నిర్జీవమైన వాటిని విసర్జించు నీ కొరకు ఏమీ చేయలేని నిష్ప్రయోజనమైన వాటిని విసర్జించి జీవము గల దేవుడైన యేసువైపు తిరగమని ప్రభు నిన్ను ప్రేమతో పిలిచి ఆ పిలుపు నీకు వినబడితే అది నేను దేవుడు దర్శించిన కాలం